వసుదేవసుతం దేవం కంసచానూరామర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అతసీ పుష్ప సంకాశం ఆరనూపురాశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురు. ఉత్పుల్లా పద్మపత్రాక్షం నీలజీమూతాసన్నివం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఇటు తెలంగాణకు, అటు ఏపీకి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓహో, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం ఆహా రేవంత్ రెడ్డి మీద పడ్డాది ఈ కన్ను. అయితే ఆయన జాగ్రత్త కావన్నా? సరే. పండు వెన్నెల లాంటి నిండు గురము గల ముఖ్యమంత్రి రేసుక పిచ్చ రేవంతమయ్యా. ఆయనకు బయట ఏం పోరు లేదు, కాకపోతే ఇంటి పోరే ఎక్కువ ఉండదని శాస్త్రం చెబుతుంది పిలగా. ఎట్లా అంటవా, ఎట్లా అంటవా? ఐదుగురు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డికి పదవి గండమున్నదని నా పంచాంగము చెబుతున్నది. ప్రతిపక్షాలు అన్నట్టుగా పార్లమెంటు పండుగ తరువాత అధికారము ఉండునో కూలునో అని కూడా నా పంచాంగము చెబుతున్నది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్టు మరి రేవంత్ రెడ్డికి ఆ ఐదుగురు మంత్రులతోటి పదవి గండం ఉన్నదని కనుక్కోలేకపోతున్నాడని శాస్త్రము చెబుతున్నదో. ఓ సొంత పార్టీ వాళ్ళతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉన్నది అని ఇగో శాస్త్రం చెబుతున్నది పిలగా. ఓహో, ఈ పిల్లకు అనవస్థ లేదు. కేసీఆర్ కేసీరావు గారే మనం అనుకుంటాం కదా. కేసీఆర్ జాతకం ఎట్లా ఉందని అడుగుతున్నావా? ఇన్నాళ్ళు ఉన్నాయే కేసీఆర్ జాతకం పెట్ట ఉందంటే చూద్దాం అది కూడా. ఇక కనుకనేమి కేసీఆర్ పిల్లగారు తీసుకుంటారా? ఇక మరి ఎంత పని ఏడిపోసారా? వల వల కేసీఆర్ వల పోస్తూ ఉన్నాడు, కరగల కేసీఆర్ కన్నీళ్ళ తీస్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు ఇక రేపో మాపో బిడ్డపోయినట్టుగా కేసీఆర్ కూడా జైలుకు పోయి సిప్పకూడు తినే కాలం దాపరమవుతుందిరా అని శాస్త్రం చెబుతున్నది. అదే కూడా
గౌరాల బీడ కైదమ్మ తిహార్ జైల్లో తవుస్త తీస్తుంటే, ఇక మరి రేపో మాపో సెంచరగూడ జైలుకు దారి చక్కగైందని తువ్వ సాపుగైందని శాస్త్రం చెబుతున్నదిరా నాయన. ఇప్పటికే కారు మొత్తం ఖాళీ అయిపోతున్నారు. మరి ఇంకా రేపు కొంతమంది కారును ఖాళీ చేసి షెయి పార్టీలో చేరిక కావాలని ఇంకా కూడా కొంతమంది చూస్తున్నారు. ఆఖరకు వస్తారు కల్లా కారు పార్టీలో నలుగురే మిగులుతట్టున్నారా దేవుడు. కారు మిగిలేది నలుగురే అని శాస్త్రం చెబుతున్నదిరా నాయన. ఇక రాంగ పోంగ కాంగ్రెస్ పార్టీలో అందరు పోయి గుంపైనాక ఏముంటదుల్లా, మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నట్టు ఇక అందరు కాంగ్రెస్ పార్టీలో గుంపు కూడేసరికి అందులో వర్గ భేదాలు ఏర్పడతాయి. వర్గాలు ఏర్పడి ఈ వర్గం ఆ వర్గం అని ఏర్పడి అప్పుడు అన్న తీటకయ్యాలు గుచ్చి మళ్ళీ ఒక్కొక్కరు వలస బాట బట్టి కారెక్తారు. అప్పుడు ఎప్పుడు ఈ కేసీఆర్ చిప్పకూడు తిన్నాక అప్పుడు జనాలకు సోయొచ్చి కొంతమంది లీడర్లు మళ్ళీ ఎటువే కారు అని తొక్కులాడుకుంటా కారెక్కినాక అప్పుడు కేసీఆర్ మళ్ళా సీఎం కాబోతాడు అని ఇగో శాస్త్రం చెబుతున్నది చిత్రాన్ని. ఓహో బీజేపీ పెప్ప కిషన్ రెడ్డి జాతర కావాలా. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడు చేసి బీసీల వెనకతోసి అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యం బీసీల రోదనేందిరా అని ఇక ఈ బీసీల ముచ్చటం ముంగటేసి బాగానే పెద్ద మనిషి మోడీ సారు బాగా ఆలోచన చేసి బీసీల ఓట్లు మనుకోవాలని ఏదో కనుసైగలతోటి కాలాలు గడిపినట్టు బీసీ రేపు నేను కనుక అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి తీసుకొస్తా బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అన్న పదాన్ని తెలంగాణ మొత్తంలా విసిరికొచ్చిండు. మరి ఏది ఎక్కడ లేదు ఏది లేదు ఎక్కడ లేదు చికెన్ కూడా అందినట్టు పొందనట్టే కథ మొత్తం ఉల్టపాళ్ళు అయిందని అనుకొస్తున్న ముచ్చట కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే, బండి సాయిశిలా బుడవీకిన కాంచి అర్థమవుతుందా, బండి సంజయ్కి పెత్తారం తీసేసిన కానించి తెలంగాణలో ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా సపబడిపాయనో పువ్వు వన్య తప్పి చిన్నబోయి చింత చేసెనో పువ్వు. ఎప్పుడైతే బండి సంజయ్ పగ్గాలు కిషన్ రెడ్డికి పోయినాయో ఓ పిలక అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ రెండవ స్థానంలో ఉన్న బీజేపీ మూడవ స్థానానికి పడిపోయింది అని శాస్త్రం చెబుతా ఉన్నది. మరి ఎట్లా ఏంది ఏ కథ అంటే, కిషన్ రెడ్డి అల్లమెల్లిపాయలాంటి బండిని పక్కకు దోసినాక కుజుడు శుక్రుడు ఇడివడి కలబడి శనిదేవుడు వంతవాడి బీజేపీ బలము కిందికి తొక్కెనో. అందుకనే ఈ కిషన్ రెడ్డి ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిండో తెలంగాణ పెత్తారం చేపట్టిండో అప్పటి నుంచి కిషన్ రెడ్డి జాతక బలం అనేది కొంత పాతాళలోకం పడిపోయింది.
కాబట్టి ఈ రకంగా మళ్ళా బండి సంజయ్కి పగ్గాలు చేతికిస్తే కొంచెం మేరకు కిషన్ రెడ్డి సానుభూతి జాలి చూపి మళ్ళా యథావిధిగా కొనసాగుతుందో అనేది జనాల దృష్టికి వస్తుంది అనేది శాస్త్రం చెప్పబడుతున్నది. ఓహో, ఈ పిల్లకు ఏపీ జగన్ మీద పడ్డదా కన్ను? అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి జాతక పడుతుంది. బయటి పోరు లేనే లేదు, పచ్చిపచ్చాల పోరు ఎట్లాగైనా ఉంటది, కానీ ఇంటి పోరు శల్యండు ఓ పక్క షర్మిల ఇంకో పక్క సునీత అన్న మీదికే నెత్తి ఈడ పోసుకోలి పడపడపడపడపడపడ పళ్ళు కొరుకుతున్నారు. రక్త సంబంధమే తాసువాము లెక్క పడగ విప్పి కాటయ్య చూస్తున్నదో. మరి ఎట్లా, జగన్కు బయటి పోరు కంటే ఇంటి పోరే ఎక్కువైంది కదా అని మీకు అనుమానం వస్తుండొచ్చు, అడగొచ్చు కూడా ప్రశ్న. దానికి సమాధానం శాస్త్రం ఏం చెబుతుందంటే, ఆనాడు పాదయాత్రలో జగను ముద్దుల మీద ముద్దులు పెట్టి గద్దె నెక్కిండు కదా. ఇప్పుడు కూడా గదే ముద్దులు. గిసవంటి ముద్దులు పెడితేనే మల్ల జగను గద్దెనెక్కే కాలము దాపురమైతుందని శాస్త్రము చెప్పబడుతున్నదో. ఓహో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతకం అంటున్నా. ఆడి తప్పిండు పరిగి వంకిండని శాస్త్రము చెబుతున్నది చంద్రబాబు గురించి. గతములో గౌరాల కొడుకు లోకేష్ బాబుకు తెలుగులో అక్షరాల పద సంపదను నేర్పిస్తానని మాట ఇచ్చిండు చంద్రబాబు. కానీ తెలుగు పాఠాల బడికి పంపక పద ఉచ్చరణ రాక లోకేష్ బాబు నేర్చుకోక ఇప్పటికీ నాలిక మల్లేసి నత్తి మాట్లాడబట్టి వైసీపీ వాళ్ళకు చులక నాయను. అని శాస్త్రము చెబుతున్నది. మరి ఎందుకు ఈ లోకేష్ బాబును బడికి పంపలేదు? తెలుగు అక్షరాల బడికి పంపి ఈ తెలుగు పద ఉచ్చరణ స్పష్టత ఎందుకు నేర్పియలేదు అని శాస్త్రము చెప్పబడుతున్నది. ఇప్పటికైనా లోకేష్ బాబుని బడికి పంపి తెలుగు పదాల స్పష్టత రామ సక్కదనంగా చూడ సక్కదనంగా నేర్పితే గాని ముఖ్యమంత్రి పీఠము వీళ్ళను వరించదు అని శాస్త్రము చెబుతున్నది. ఈనాటి మన తెలంగాణ టీవీలో మరి ఉగాది పంచాంగం, మరి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పంచాంగం ఈనాడు మీ నర్సయ్య పంతులతో, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ధీమంతు ఈ యొక్క దీక్షతో మరి ఈనాటి కార్యక్రమానికి మన ఉగాది పంచాంగానికి సెలవు.